నమస్తే మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ సో ఈ రోజు మన వార్తాపత్రికల విశ్లేషణకు వెళ్తే ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రికల కథనాలు చూసుకుందాం ముందు వార్తలో మొత్తానికి హైదరాబాద్ ఇండియన్ లీ ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు అని చెప్పేసి వార్త అయితే రావడం జరిగింది ప్రాక్టీస్ రేస్లో ప్రమాదాలు మహిళా రేసర్కు గాయాలు ఆసుపత్రిలో చికిత్స నిర్వహణ ఏర్పాటులో కొట్టొచ్చిన వైఫల్యం అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రధాన రేసర్ అని చెప్పేసి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇండియన్ రేసింగ్ లీగ్ హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే సో ఆ ఇండియన్ రేసింగ్ లీగ్ అనేది ప్రమాదాలు జరగడం రోడ్డు ఏర్పాటు సరిగ్గా లేకపోవడంతో మెయిన్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది అక్కడ ఒక ప్రధాన రేసర్కి గాయాలు జరిగింది ఆ గాయాల ప్రమాదాలు ఎక్కువ జరగడం తోటి వాళ్ళంతా కూడా అక్కడ డిస్కస్ చేసి ఇమీడియట్గా దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది అయితే దీంతో పాటు ఇది మూడంచరుగా ఉన్న ఈ ప్రధాన కార్ల రేసింగ్ అనేది తర్వాత చెన్నైలో ఆ తర్వాత ఢిల్లీలో తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఉండే అవకాశం ఉంది అయితే ఈ ఈ రేసింగ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి మళ్ళీ దీన్ని పెడతారా లేకపోతే వేరే ప్లేస్లో పెడతారా మళ్ళీ ఫోర్త్ రౌండ్లో ఉన్న ఆ కార్ల రేసింగ్ మళ్ళీ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారా అని కూడా పెట్టడం జరిగింది అయితే దీని మీద సర్వత్రా విమర్శలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇలాంటి కార్ల రేసింగ్ హైదరాబాద్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల ట్రాఫిక్ సమస్యలు ఎన్నో అంబులెన్స్లు కూడా ఇరికిపోయినాయి దీనికి అంత అవసరమా దీనికోసం ఎన్నో వంద కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు కూడా చూస్తున్నాం అయితే దీనికి అధికార పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అదేవిధంగా ఈ కార్ల రేసింగ్ సంబంధించింది అంటే స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు కూడా ఏ రకంగా దాన్ని ఏర్పా మిగతా దీనికి ఆల్టర్నేట్ ఎట్లా సెట్ చేస్తే చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దీంతో పాటు ఓపెన్ వీల్ రేస్ అయితే ఉందో ఎఫ్ఎంఆర్బిఎస్ దానికి సంబంధించింది రేసింగ్ అయితే అది కంప్లీట్గా అయ్యింది వచ్చిన ప్రేక్షకులకి నిరుత్సాహం కాకుండా ఒక గేమ్ని మాత్రం చూసి వాళ్ళు ఆనందాన్ని పొందినట్టు కూడా మనం చూస్తున్నాం మొత్తానికి పెద్ద ఎత్తున నిర్వహి జరుగుతుంది అనుకున్న ఈ కార్ల రేసింగ్ పోస్ట్ పోన్ కావడం అనేది కొంచెం నిరుత్సాహానికి అక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా నిరుత్సాహానికి గురి చేసి మాత్రం చెప్పుకోవచ్చు ఇకపోతే మరో ముఖ్యమైన వార్త మొక్కే కదా అని పెంచితే హరితహారంలో భాగంగా నిషేధిత కార్పస్ మొక్కలు ఈ మొక్కలు ముప్పటితో శ్వాస శ్వాసకోశ వ్యాధులు ఆకులను పశువులు తినవు చెట్లపై పక్షులు వాళ్ళవు జీవవైవిధ్య భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం భూ భూగర్భంలోని పైప్ లైన్ కేబుల్ వ్యవస్థకు నష్టం ఖతార్ కువైట్ దేశాల్లో ఈ మొక్క నిర్మూలనకు చేరని చెప్పేసి వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కోనోకార్పస్ ఈ హరితహారం పేరు మీద మన దే మన రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసిన ఏ గ్రామం నుంచి మన పల్లెటూరు నుంచి హైదరాబాద్ దాకా కూడా ప్రతి రోడ్డు మీద ఈ కోనో కార్పస్ చెట్లు అనేది కనిపించడం జరుగుతుంది గతంలో చాలామంది వృక్షశాస్త్ర నిపుణులు బొటానికల్ నిపుణులు ఎవరైతే టెక్నికల్ టెక్ టెక్నికలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఈ మొక్కల వల్ల చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పడం జరిగింది సో దీనివల్ల ఆ పుప్పొడి ఏదైతే ఉందో ఆ పుప్పొడి అనేది గాలికి విస్తరించిపోయి దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది సో దీని ద్వారా ఈ చెట్లు అయితే ప్రతి చోట రోడ్డు మీద కనబడుతున్నాయి యాక్చువల్గా ఇది అమెరికా తీర ప్రాంతంలో పెరిగే మొక్క ఈ హరితహారంలో భాగంగా మన నిపుణులు పోయి ఎక్కడెక్కడ ఏ మొక్కలను పెంచితే బాగుంటుంది అని వెళ్ళినప్పుడు ఈ ఈ మొక్కని మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది సో దాని ద్వారా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది దీన్ని మిగతా అరబ్ దేశాలు అయితే ఉన్నాయో దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా అధికారులు ఈ మొక్కలు పెట్టొద్దు అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ గ్రామస్థాయిలో మాత్రం కొన్ని ఏరియాలలో ఈ మొక్కలైతే నాటడం జరుగుతుంది అయితే వేపుగా పెరిగిన ఈ మొక్కల్ని మరి మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త మొక్కలు పెడతారా వీటి మీద ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది దానికి ఏ రంగా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది అయితే కేవలం పుప్పొడితోటే కాదు వీటి వేర్లతోటి కూడా కిందికి బాగా పాకిపోయి ఆ డ్రైనేజీ వ్యవస్థ అదేవిధంగా ఆ పైపులలో వేర్లు విరిగిపోవడం లాంటివి ఏర్పడతాయని కూడా వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈ మొక్కల్ని పెంచడం కరెక్ట్ కాదు ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా తీసేయండి దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని ఇక్కడ వార్త అయితే రాయడం జరిగింది ఇకపోతే నా డ్యూటీ టైం అయిపోయింది ప్రసవ మధ్యలో వెళ్ళిపోయిన వైద్యురాలు జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి నవజాత శిశువు మృతి వైద్యురాలు తీరు బాధిత కుటుంబం ఆరోపణ కనుపు సమయంలో శిశువు మరణించింది సూపరింటెండెంట్ ఘటనపై విచారణకు సాధించిన జిల్లా కలెక్టర్ అని చెప్పేసి వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈ కర్కోశ కర్కోటక ఈ వైద్యురాలు డాక్టర్ ఎవరైతే ఉందో కనీసం మానవత్వం లేని మనిషి ఉన్నట్టున్నామే కనీసం అసలు ఒక ఆడ ఆడ పుట్టి తోటి ఆ మహిళ ప్రసవానికి ఉంటే కూడా నా డ్యూటీ టైం అయిపోయిందని వెళ్ళిపోవడం అనేది ఘోరంగా ఉంది ఇమ్మీడియట్గా డాక్టర్ ఎవరితో యాక్షన్ తీసుకోవాలి సస్పెండ్ చేయాలి ఆ ఉద్యోగం నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది డాక్టర్గా పనికిరాదు ఎందుకంటే డాక్టర్ అంటే ఒక దేవుడిగా దేవుడి తర్వాత దేవుడిగా చూస్తాం ప్రత్యక్షంగా అంటే దేవుడిని ఎవరు చూడగానే ప్రత్యక్ష దేవుడు దైవ ప్రత్యక్ష దైవం డాక్టర్ అనుకునే ఈ రోజుల్లో డా ఇలా డాక్టర్ తోటి మహిళ పైన ఇలాంటివి ఇలాగ ప్రవర్తించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఇమీడియట్గా కలెక్టర్ ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఇక సంక్షోభంలో కొలువులు అని చెప్పేసి వార్త అయితే ఇవ్వడం జరిగింది యుద్ధం దెబ్బకు కుదిరైన ఆర్థిక వ్యవస్థలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న దిగ్గజ కంపెనీలు పదకొండు వేల మందిని తీసేసిన మెటా ట్విట్టర్లో యాభై శాతం కొత్త పదివేల మందికి ఉద్వాసన పలికేందుకు అమెజాన్ రెడీ మైక్రోసాఫ్ట్ డిస్నీ యాపిల్ తదితర సంస్థలది అదే దారి ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఎక్కువగా భారతీయులు హెచ్ వన్ వీసా వచ్చిన కొలువపోతే పరిస్థితి కష్టమే అరవై రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోకుంటే ఇంటికే భారత ఆర్థిక వ్యవస్థపైన ఉద్వాసనల పరోక్ష ప్రభావం అని చెప్పేసి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగిన తర్వాత అన్ని దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ కరోనాతో కూడా ఉద్యోగాలు విదేశాల్లో చాలామంది కూడా ఉద్యోగాలు పోతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం సో దీన్ని ఉద్యోగాల అయితే ఏర్పడిందని చెప్పేసి ఒక వార్త అయితే ఇవ్వడం సో మొత్తానికి ట్విట్టర్లో ట్విట్టర్ వేరే కంపెనీ కొన్న తర్వాత దాంట్లో యాభై శాతం ఉద్యోగం తీసేయాలని కూడా చేస్తున్నాడు సో మొత్తానికి విదేశాల్లో ఉన్న ఉద్యోగులు మన భారతీయ ఉద్యోగులు అని మిగతా దేశాలకు సంబంధించిన ఉద్యోగులు కూడా మొత్తానికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది సందిగ్ధంలో ఉన్నారు ఈ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా ఏ రకంగా వాటిని చేసుకోవాలి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచనలు పడ్డట్టు కూడా ఇవ్వడం జరిగింది సో చాలా కంపెనీలు ఇటు ఫేస్బుక్ కానీ సిగ్గెట్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ కానీ ఖర్చులు భరించలేక పెరిగిపోతున్న ఖర్చులు డిషి మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే ఖర్చు భరించలేక సో చూడాలి మరి ఈ ఉద్యోగాలు ఈ రకంగా పోతుంటే బాధ బతికేది ఎట్లా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు హెచ్ వన్ బి ఉన్న వాళ్ళు కూడా కేవలం ఉద్యోగ ఉద్యోగాల మీద పోతుంది అక్కడ పోయినాక ఉద్యోగం పోతే కతం వాళ్ళు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉండదు సో చాలా మంది కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇది ఉద్యోగాలకు సంబంధించిన వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మరో ముఖ్యమైన వార్త ఇక ఈరోజు చాలా హాట్ హాట్గా ఉండే విషయము మొత్తానికి అన్ని మీడియా ఛానళ్ళు అన్ని టీవీ ఛానళ్ళు కూడా ఇదే పైన చర్చ ఉంటుంది ఈరోజు పది గంటలకి ఎవరైతే ఆ నలుగురు సిట్ విచారణకు సంబంధించిన నలుగురు ఉన్నారో ఆ నలుగురు బిఎల్ సంతోష్ అదేవిధంగా తుషార్ కేరళకు సంబంధించిన మరో ఒక ప్రొఫెసర్ మొత్తానికి తుషార్ జగ్గుస్వామి శ్రీనివాస్ ఈ నలుగురికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నలుగురు ఈరోజు విచారణకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఢిల్లీ పోలీసుల ద్వారా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈరోజు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని మన సిట్ విత్ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది కానీ ఆ అరెస్ట్ చేయకూడదు కేవలం విచారణ చేయాలని చెప్తున్నారు ఈ బిఎల్ సంతోష్ అనే వ్యక్తి ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర ఉంది ఆయనకి బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఈయన రావడం ఈయన ఈయనకి సిట్ విచారణ అనేది కొంచెం చర్చనీయాంశంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది అయితే బిఎల్ సంతోష్కి కేవలం ఇదొక విచారణతో పాటు రేపు బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కమిటీకి శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి లియోనియో రీసార్చ్లో దాంట్లో ఆయన పాల్గొనే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా హాజరవుతారు దాంతో పాటు ఈ విచారణ కూడా హాజరవుతారని అనుకుంటున్నాం ఒకవేళ దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా దీనిలో ఈ ఎమ్మెల్యేలు కొనుగోలే విషయంలో బిఎల్ సంతోష్ పాత్ర ఉందని మాత్రం ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మీరు తప్పు చేయకపోతే విచారణ హాజరయ్యి మీరు మొత్తం పూర్తి వివరాలు వాళ్ళు పోలీసులు ఆరోపిస్తున్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్న విషయాలన్నీ కూడా తప్పని మీరు చెప్పవచ్చు ఒకవేళ హాజరు కాకపోతే మీ దగ్గర తప్పు ఉంది కాబట్టి తప్పించుకోవడానికి హాజరు కాలేట్లర్ కావటం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పక్షాలు కూడా ఆరోపించే అవకాశం ఉంది కాబట్టి బిఎల్ సంతోష్ ఖచ్చితంగా హాజరు అవుతారని అనుకుంటున్నాము దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సిట్ సేకరిస్తుంది ఒకవేళ ఆధార్ కార్డు పక్షంలో మా మా కేంద్రంలో ప్రభుత్వం ముందుకేస్తే ముండికేస్తే ఏ రకంగా డీల్ చేయాలని చెప్పేసి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా సరైన పూర్తి నిబంధనలు అయితే రెడీ చేసుకుని ఉంది చూడాలి ఇకపోతే ఈరోజు బిఎల్ సంతోషరైతేడా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది దీనికి సంబంధించిన వార్త ఇకపోతే పారావసార్ అని చెప్పేసి పారామెడికల్ అడ్మిషన్లో గ్రహణం అని చెప్పి ఒక వార్త అయితే సో ప్రతిని ప్రతి ప్రతి సంవత్సరం జూలైలో ఆగస్టులో నోటిఫికేషన్ వస్తుంది ఈ పారామెడికల్కి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ ఈ సంవత్సరం ఇంకా నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి దీనికి ఉన్న కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని క్రియేట్ చేయడం జరిగింది సో మొత్తానికి పారామెడికల్ సంబంధించిన ఉద్యోగ నియమ నియామకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే జరగాలని ఒక కేంద్ర చట్టం ఏర్పాటు చేయడం జరిగింది సో ది హెల్త్ ది నేషనల్ ది నేషనల్ కమిషన్ ఫర్ హెలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొటెక్షన్ అనే చట్టాన్ని రూపొందించింది సో ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలు అయితే జిల్లాలో నలుగురితో సంబంధించిన ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ నియామకాలు జరగాలి కానీ ఆ కమిటీకి సంబంధించిన నియమాలు నిబంధనలు ఆ కమిటీ ఏం చేయాలనేది రూల్స్ రాకపోవడం తోటి ఇప్పటివరకు ఈ నియామకాలు చేయలేదని వార్త అయితే రావడం జరిగింది సో మొత్తానికి ఈ చట్టం లేట్ అవ్వడం వల్ల చట్టం రూప సరైన నిబంధనలు ఇవ్వకపోవడం వల్లనే ఈ పారామెడికల్కి సంబంధించిన నియ నియామకాలు ఇవ్వడం లేదు చాలామంది దాదాపు పదిహేను లక్ష పదిహేను వేల మంది విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఇమీడియట్గా ఇప్పటికైనా ఈ వార్త వచ్చింది కాబట్టి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఎన్ని ఈ ఉద్యోగాల ప్రక్రియ నియామకాల ప్రతి ప్రక్రియ అయితే ఉందో ఎందుకంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఈ ఆపరేషన్లలో కానీ హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో కాబట్టి వీళ్ళ నియామకం లేకపోతే చాలా హాస్పిటల్స్లో పారామెడికల్స్ ఇబ్బంది లేక డాక్టర్లు అదేవిధంగా మిగతా స్టాఫ్ అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన వార్త సో సీట్ల భర్తీ కూడా కష్టం అని చెప్పేసింది కాలేజీలో ఇదొక వార్త అదేవిధంగా మరో ముఖ్యమైన వార్తకు వస్తే ఆసరా సిగ్నల్ అని చెప్పేసి వార్త మొత్తానికి ఆసరా పెన్షన్ స్టార్ట్ అయ్యి అంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ ఆసరా పెన్షన్కి సంబంధించి పాత మిషన్లే వాడుతున్నారు అనమాట సో పాత మిషన్ వాడుతో వాడటంతో ఏమైతుంది ఆ సిగ్నల్ వేలు ముద్రలు సరిగా పడకపోవడము అదేవిధంగా సిగ్నల్ సరిగా లేకపోవడం అవి టూ జీ సిమ్తో నడుస్తుంది ఫోర్ జీ సిస్టమ్ అది సో అవి సరిగ్గా పని ఇప్పుడున్న నెట్కి అదే ఉన్న స్పీడ్కి ఒక్కొక్క పెన్షనర్ దారికి పదిహేను నిమిషాలు పావుకుండా పడుతుంది సో దాదాపు వందల మంది లైన్లో ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ఆసరాకు సంబంధించిన సిగ్నల్ సిస్టమ్ సంబంధించిన వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇమీడియట్ గా ఈ సిస్టమ్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి గుర్తు చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వార్త ఆంధ్ర యోధులు ఇవ్వడం జరిగింది ఇకపోతే ఒకసారి కాదు సీఎం కేసీఆర్ కాలు వంద సార్లు నా దృష్టిలో ఆయన తెలంగాణ బాపు కేసీఆర్ నాకు పితృ సమానులు ఆయన పాదాలను తాగడం అదృష్టం డిహెచ్ గడల సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అని చెప్పేసి ఎవరైతే డిహెచ్ శ్రీనివాసరావు మన డిఎం హాస్పత్రి మన వైద్య విధాన పరిషత్కి కమిషనర్గా ఉన్న ఈ శ్రీనివాసరావు నిన్న కేసీఆర్ కాళ్ళు కాళ్ళు ము కాళ్ళైనా కడుగుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది సంచలన వార్తలుగా మిగతా ప్రతిపక్షాలు ఆరోపించవచ్చు ఒక అధికారి స్థానంలో ఉండి కేసీఆర్కి వత్తాసలుగుతుందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పవచ్చు కానీ ఆయన దానికి వెనక్కి ఉన్న కారణం ఏంటంటే ఆయన గిరిజన జిల్లా నుంచి సంబంధించిన నా వ్యక్తి కాబట్టి ఆయన భద్రాద్రి జిల్లాకి ఈరోజు మెడికల్ కాలేజ్ రావడానికి కారణం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కాళ్ళు కడుగుతా అని చెప్పేసి వ్యాఖ్యానించడం చేయడం జరిగింది సో మొత్తానికి ఒకవేళ కేసీఆర్ అనేటో లేకపోతే భద్రాచల్యానికి మెడికల్ కాలేజీ వచ్చేది కాదు అనేది ఆయన అభిప్రాయంతో ఆ రకంగా మాట్లాడినట్టు కూడా ఆయన వివరణ ఇచ్చినట్టు కూడా చేయడం జరుగుతుంది దీన్ని పెద్ద రాధార్థం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసీఆర్ మీద అభిమానం ఉంది ఆయనకి వయసులో పెద్దవాడు సో కాబట్టి దాంట్లో ఒక అధికారిగా చూడాల్సిన అవసరం లేదు ఒక దాంట్లో ఏదైతే మెడికల్ కాలేజీ సౌకర్యాన్ని పొందిన వ్యక్తిగా కూడా మనం చూడవచ్చు దానికి సంబంధించిన వార్త అదేవిధంగా చలి పంజా అని చెప్పేసి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈ చలి అనేది రోజుకి పెరిగిపోతుంది ఇప్పుడు ఏడు డిగ్రీల ఏడు డిగ్రీల వరకు కూడా వచ్చేస్తుంది చాలా ప్రాంతాల్లో చలి ఎక్కువైందన్న వార్తలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇకపోతే కరెక్ట్ని సరి సరిపెట్టుకుంటున్నాం అంతే సుప్రీం తీర్పు ఫైనలా కాదా అన్న మీమాంసపై జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్య టార్గెట్ చేస్తున్నారు అనే భయంతో బెయిల్ ఇవ్వడానికి జిల్లా కోర్టులో జంక్ అందుకే హైకోర్టులో పిటిషన్లో వెళ్ళు దిగువ కోర్టులో ఈ భయాన్ని పోగొట్టాలి అవి కూరలు ఎక్కడ నిర్వీయంగా ఉండకూడదు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి స్పష్టీకరణ అని చెప్పేసి వార్త ఇవ్వడం జరిగింది మొత్తానికి కొత్తగా ఎన్నికైనాయి జస్టిస్ చంద్రచూడ్ చెప్తున్న వ్యాఖ్యలు ఏంటంటే జిల్లా కోర్టులు అనేవి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి భయపడుతున్నాయి ఎందుకంటే ఒకవేళ ఈ కేసులో బెయిల్ ఇస్తే ఏమవుతుందంటే మమ్మల్ని కావాలనే బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బెదిరిస్తారని చెప్పేసి భయపడుతున్నారు కాబట్టి అవన్నీ కూడా హైకోర్టుకు రావడం జరుగుతుంది హైకోర్టులో ఎక్కువగా ఈ బెయిల్ సంబంధించిన విషయాలు కూడా హైకోర్టు దాకా రావడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు జిల్లా కోర్టులకి చాలా వరకు అధికారాలు ఉన్నాయి కాబట్టి జిల్లా కోర్టులోనే ఎలాంటి భయం లేకుండా వాళ్ళకి అవసరమైతే ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరము జిల్లా కోర్టులో అలవాటు చేసుకోవాలని చెప్పేసి జస్టిస్ చంద్రచూడ్ చెప్పడం జరిగింది అయితే ముందస్తు బెయిల్ కోసము ముందస్తు బెయిల్ కోసము ముందస్తు బెయిల్ని మంజూరు చేసే అధికారం కేవలం జిల్లా కోర్టులకే ఉంటుందని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది అయితే చాలా కో కోర్టులలో చాలా ఇష్యూస్లలో కూడా బెయిల్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా జిల్లా కోర్టులలో రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇతలనొప్పి నాకంతా ఎందుకని చెప్పేసి ఆ కేసులు పూర్తి స్థాయిలో చదవకుండానే చాలా న్యాయ న్యాయమూర్తులు వాటిని పోస్ట్ పోన్ చేయడం దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో మళ్ళీ వాళ్ళు అప్పీల్ ద్వారా ఏం చేస్తారు పోయి మళ్ళీ హైకోర్టులోకి జరుగుతుంది సో మొత్తానికి హైకోర్టులో మళ్ళీ ఈ ఇష్యూ అంతా జరగ చదవాల్సి వస్తుంది యాక్చువల్గా ఇష్యూ ఎక్కడ జరిగింది జిల్లా కోర్టు జిల్లా పరిధిలో జరుగుతుంది కాబట్టి ఆ జిల్లా న్యాయమూర్తికే ఆ విషయం మీద ఎక్కువ అవగాహన ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి చదువుతాడు ఆ కేసు అంతా స్టడీ చేస్తున్నాడు ఆ సురక్షతారులు అందరూ చూస్తుంటాడు కాబట్టి ఆయనకే అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ క్షేత్రస్థాయిలో ఎక్కువగా అవగాహన ఉన్న వాళ్ళే బెయిల్ ఇవ్వడానికి మొట్టమొదటి అర్హుదారులు కాబట్టి వాళ్ళు కేవలం భయాన్ని భయం దృష్టి పెట్టుకొని మాత్రమే బెయిల్ ఇవ్వకుండా నిరాకరించి మళ్ళీ హైకోర్టు దానికి పోయేలాగా చేస్తున్నారని చెప్పేసి చంద్రచూడు సలహా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి జిల్లా కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఆ పూర్తి స్థాయిలో వాటిని కేవలం భయంతో కాకుండా ఒక స్టడీ ఒక ఇంటెన్షన్గా అవసరమే అవసరం ఉన్న చోట ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి చంద్రచూడు చెప్పినట్టు చూస్తున్నాం ఇదొక వార్త ఇకపోతే ఆధార్ బేజార్ పదేళ్ళు దాటితే డేటా తప్పనిసరి కేంద్రం ఉత్తర్వులు మౌఖంగా మాత్రం నిర్దేశిత గడువు ఐదేళ్ళే ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు మీ సేవలపై ఒత్తిడి లేకుంటే ఆధార్ను రద్దు చేస్తామంట ఉంటున్న రాష్ట్రంలో సగం మందికి రెండు వేల పదహారు తర్వాతనే ఆధార్ జారీ ఆధార్ రద్దు అయితే పేదల పథకాల లబ్ధిదారులకు దెబ్బ ఆన్లైన్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ప్రక్రియల సంక్లిష్టతను అని చెప్పేసి ఒక వార్త అయితే సో మొత్తానికి ఇటీవల కేంద్ర ఐటీ శాఖ జారీ చేసిన గిరిజి సారాంశం ప్రకారము ఈ ఆధార్ అప్డేట్ మాత్రం ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది దాదాపు చాలా మంది కూడా ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఆధార్ అప్డేట్స్ అయితే అందరికీ వచ్చే ఆధార్లు అయితే వచ్చేసినాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అయితే వచ్చేసినాయి అయితే వాటి ఐదేళ్ళకు ఒకసారి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అడ్రస్లు మారితే అదే విధంగా ఫోటోస్ మారితే ఫింగర్ ప్రింట్స్ మారుతుంటాయి కాబట్టి వాటిలో అప్డేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి రెండు వేల పదహారు తర్వాత రాష్ట్రం సగం మందికి మాత్రమే ఆధారాలు జారీ అయినట్టు చూస్తున్నాం ఆధార్ కార్డు జారీ అయినట్టు చూస్తున్నాం వీటి అన్నింటినీ మరి అప్డేట్ ప్రభుత్వం చేపిస్తుందా లేకపోతే సంస్థకు థర్డ్ పార్టీ సంస్థకి ఇస్తుందా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇది ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ఇచ్చిన వార్తాపత్రికలు వార్తాపత్రిక కథనాలు ఒకసారి మరో వార్తాపత్రిక కథనం ఇంపార్టెంట్ వార్తా వార్తాపత్రిక తీసుకుందాం సాక్షి తీసుకుందాం సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి తీసుకుంటే సాక్షిలో కూడా ఇక్కడ ఎల్ఆర్ఎస్ గప్చప్ గడిచెప్లో కూడా వెంచర్ల క్రమబద్ధీకరణ ఎనిమిది వందలకు పైగా డైవర్పర్ల మున్సిపల్ శాఖ నోటీసులు గతంలో పదివేల మందికి దరఖాస్తు ఫీజు కట్టిన వారికి అవకాశం క్రమబద్దీకరణ ఫీజు చెల్లిసిన ప్రొవిజన్ సర్టిఫికేట్ల జారీ ఆ సర్టిఫికేట్ ఆధారంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్లు తొలుత హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీలో ఇవన్నీ జరుగుతున్నాయంటే కోర్టు కేసులతో అధికారిక ఉత్తర్వులు జారీ చేయని సర్కార్ వ్యక్తిగత ప్లాట్ క్రమబద్ధీకరణపై తర్జన భర్జన అని చెప్పేసి గతంలో పదివేల రూపాయలు ఆ ఎల్ఆర్ఎస్ కట్టిన వారందరి కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది సైలెంట్గా జరిగిపోతుంది అప్పట్లో కొంచెం చర్చ అయితే ఉండేది ఎల్లారి సెటిల్ అవ్వాలి ఏంటి రిజిస్టర్ ఏ రకంగా చేయాలి అనేది ఒక చర్చ అయితే ఉండేది ప్రస్తుతం అలాంటిది లేకుండా క్లీన్గా చేసుకుంటూ పోతున్నారు చెప్పేసి ఒక వార్త తీయడం జరిగింది మొత్తానికి ఎల్లారికి సంబంధించిన వార్త ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఆ పదివే గతంలో పదివేల రూపాయలు టోకెన్ అమౌంట్ కట్టిన వాళ్ళకి మాత్రమే ఎల్ఆర్ఎస్ చేయడం జరుగుతుంది ఆ కట్టిన వాళ్ళకి మాత్రం ఎలాంటి రూల్స్ పెడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది పెనాల్టీ తోటి తీసుకుంటారా అని ఒక వార్త అయితే జరిగింది ఇకపోతే నిర్మాణ సమయంలో డెవలప్మెంట్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నట్టు దాదాపు పదమూడు వందల ముప్పై ఏడు లేఅవుట్లకి ప్రస్తుతం ఎల్ఆర్ఎస్లు అప్లై చేసుకుని ఉన్నారంట సో మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ బ్యాంకులు కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కూడా ఎల్ఆర్ఎస్ ఉంటేనే ఇల్లు కట్టుకోవడానికి లోన్ లిస్ట్ని కూడా చూడడం జరుగుతుంది ఇకపోతే ఇక చిరంజీవికి అరుదైన గౌరవం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార మంత్రి ఠాకూర్ ప్రకటన ట్విట్టర్లో కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్ ప్రఖ్యాత నటుడు సినీ సినీ నిర్మాత మరో అరుదైన గౌరవం దొక్కింది గోవాలో ఆదివారం ప్రారంభమైన యాభై మూడవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుకు చిరంజీవిని ఎంపిక చేయడం జరిగింది ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించడం జరిగింది చిరంజీవికి ట్విట్టర్లో అభినందనలు చేయడం తెలియజేశారు నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించిన గొప్ప డాన్సర్గా అభిమానులు అలరించారని కొనియాడడం జరిగింది అద్భుతమైన నటనతో ప్రజల మనసును పొందిన చిరంజీవికి నే బెస్ట్ పర్సనాలిటీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు చూస్తున్నాం సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవికి కంగ్రాచులేషన్స్ లోకల్ న్యూస్ వాళ్ళ తరపున అదేవిధంగా వాళ్ళ అభిమానులు కూడా ప్రత్యేక అభినందనలు సో ఇండియా అదేవిధంగా దాని అవార్డుని తీసుకున్న అవార్డు ప్రకటించిన తర్వాత ఆయన ట్విట్టర్లో స్పందించినట్టు కూడా చూస్తున్నాం సో ఇండియా ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పుస్తకాలకి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా కలిగిస్తుంది అభిమానులకు సైతం కృతజ్ఞతలు వారి ఆశిస్తులు ప్రేమ వల్ల ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పేసి ట్విట్టర్లో ఆయన స్పందించినట్టు కూడా ఒక వార్త అయితే చూడడం జరుగుతుంది సో మొత్తానికి చిరంజీవికి ఈ అవార్డు రావడం అనేది మన తెలుగు జాతికి గొప్ప కారణం ఎందుకంటే రజనీకాంత్ తర్వాత అదేవిధంగా మెగాస్టార్కి కూడా జాతి అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ మెగాస్టార్ వీళ్ళందరూ కూడా ఒక సినీ సినిమాలో ఈ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్స్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి గౌరవం రావడం మన తెలంగాణకి అదేవిధంగా తెలుగు ఆంధ్రప్రదేశ్ కూడా గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది గర్వకారణంగా ఫీల్ అవుతున్న ఆ విషయంలో మొత్తానికైతే ఇకపోతే అవే కుప్పలు తిప్పలు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జాప్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపలు పలుచోట్ల ధాన్యం తెచ్చి నెల రోజులైతున్నా కాంటావేని తీరు తేలు తేమ తాలు ఎక్కువగా ఉన్నాయనే కొన్ని ప్రాంతాల్లో అసలే మొదలు కాని కొనుగోళ్లు పగలు రాత్రి చదివణుకుతూ ధాన్యానికి అన్నదాతలు కాపల టార్పైన్ల కిరాయి రాకపోకల ఖర్చు భారం కొనుగోళ్లు వేగవంతం చేయాలనే విజ్ఞప్తి ఇక ఇదే బాధ మొత్తానికి వీళ్ళు ధాన్యం తయారు చేశారు అక్కడ ప్రభుత్వం కుంటున్నామని చెప్పేసి వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి రిబ్బన్ కటింగ్లు చేస్తారు మళ్ళీ ఇయే వార్తలు వస్తాయి ఈ ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకు అర్థం కాదు ఈ విషయంలో వీళ్ళు పోయి ఆ ధాన్యం కూడా కానీ అధికారులు ఇమీడియట్గా ఏ రోజు వచ్చినా ఆ రోజు కొనుక్కొని ఇమీడియట్గా మిల్లులకు పంపించేస్తే అయిపోతుంది పాపం రైతులు తీసుకుపోయిన వాళ్ళు వాళ్ళు ఏదో ఊరి నుంచి వస్తారు తిండి తిప్పల ఏది ఉండదు ఆ భయం పోసుకున్న పట్టాలు పెట్టుకున్న బంతా చలి ఎట్లా ఉంది ఏడు డిగ్రీలు ఉంది ఎంత బాధ ఇమీడియట్గా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన అధికారులు రైతులకు అలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ నిరీక్షణ లేకుండా ఇమీడియట్గా కొనాల్సిన అవసరం అయితే ఉంది దానిపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది ప్రతిసారి ఈ ధాన్యాన్ని కొనుగోలు సంబంధించిన వార్తలు పేపర్లో వస్తూనే ఉంటాయి కానీ అధికారులు నిమ్మకుని ఎత్తునంటే పనుకుంటున్నారు ఇక ఇకపోతే రెండు వేల ఇరవై మూడులో మార్పు ఖాయం బీజేపీ శిక్షణ శిబిరంలో కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు బీజేపీతోనే సాధ్యమైన నిర్ణయానికి వచ్చారు టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం తిప్పుకోవటం ప్రజల్లోనే ఉంటూ వారికి విశ్వాసం కల్పించాలి సీబీఐ నిషేధించిన వారికి బీజేపీని విమర్శించి అర్హత లేదని చెప్పేసి శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్న బీజేపీ నాయకులను ఉద్దేశి కిషన్ రెడ్డి మాట్లాడినట్టు చూస్తున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకి వాళ్ళు సిద్ధమవుతున్నట్టు కూడా మనం అనుకోవచ్చు మొత్తానికి నూట పంతొమ్మిది నియోజకవర్గాల క్యాండిడేట్ సెలెక్ట్ చేసే ప్రయత్నంలో అదేవిధంగా శిక్షణ ఏ విధంగా కార్యకర్తలు ఏ రకంగా ఉండాలి ఏంటనే ఒక శిక్షణ కార్యక్రమం అయితే చూస్తున్నాం దీనికి కేంద్రం నుంచి జాతీయ స్థాయిలో నాయకులు కూడా హాజరై వాళ్ళందరూ కూడా శి రాజకీయ శిక్షణ తరగతులు ఇచ్చే అవకాశం అయితే ఉందని మనం అనుకోవచ్చు సో ఇది బీజేపీకి సంబంధించిన వార్త సాక్షి హెడ్డింగ్స్లో ఇచ్చిన ముఖ్యమైన వార్తలు కం ఆంధ్రవేత్తతో చూసుకుంటే ఇకపోతే మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు ఈనాడులో ఒక వార్త చూసుకుంటే మొత్తానికి నిన్న క్రికెట్ సూర్య యాభై ఆరు బంతులు నూట పది బం నూట పది రన్నులు చేసి చాలా ఫాస్టెస్ట్ సెంచరీ అయితే చేయడం జరిగింది మొత్తానికి నిన్న న్యూజిలాండ్ మీద భారత్ విజయకేతనం అయితే ఎరడం వేయడం జరిగింది నిన్న సాకర్ జోష్ అయితే షూర్ మొత్తానికి అక్కడ సాకర్ హోస్ట్ వాళ్ళని ఓడగొట్టింది ఖతార్ని ఖతార్ని ఓడ ఓడగొట్టింది ఎవరు ఈక్వెడార్ పై చేసి ఖతార్ గెలిచింది ఈక్వెడార్ మీద మొత్తానికి టూ పాయింట్ జీరో పర్సెంట్ తోటి ఆమె ఈ కతార్ గెలిచినట్టు కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం భారత్ జట్టులో తెలుగు తేజాలు త్రిషా శబ్దంలోకి చోటు వచ్చినా అంట అండర్ నైన్టీన్లో సో తెలుగు వాళ్ళు మన మహిళా క్రికెటర్లు అందులో రావడం ఒక అభినందనీయమైన ఒక విషయమని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఆ నలుగురు అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్న బిఆర్ సంతోష్ తదితరులు నేడు హాజరు కావాలని సిట్ నోటీసులు వేర్వేరుగా ప్రశ్న వాళ్ళు సిద్ధం తయారు చేసిన అధికారులు వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు ముందుకు ఎమ్మెల్యేలకు ఎరకేసి విషయంలో ఉత్కంఠ సో మొత్తానికి ఇక రోజు తొమ్మిది గంటల నుంచి టీవీలు మోగుతూనే ఉంటాయి వస్తాడా రాడా వస్తాడా రాడా వస్తాడా రాడా అని సో చూడాలి మరి ఎగ్గర వస్తారా రాారా అని చూడాల్సిన అవసరం ఉంది ఎట్లా ఎంక్వైరీ కూడా ఏ రకంగా జరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంది కంటి సంబంధించిన వార్త ఆ కంటి విలుగు అనేది ఇప్పటి నుంచి పర్మనెంట్గా చేస్తారట హాస్పిటల్స్లో అన్ని హాస్పిటళ్లలో కాకపోతే కేసులు జైళ్లకు భయపడవద్దు తీరస అబద్ధ ప్రచారాన్ని తిప్పికొడదాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు సిద్ధాంత బలంతోనే అధికారంలోకి వద్దాం భాజపా శిక్షణ శిబిరం ప్రారంభం అని చెప్పేసి మొత్తానికి కేసులకు భయపడద్దు వాళ్ళ నాయకులకైతే చెప్తున్నారు సో మొత్తానికి ఇకపోతే భారీ లాజిస్టిక్స్ పార్క్ ఇక్కడ భూ సమస్యతో ఏర్పాటుతో జాప్యం ఏడాది కొనసాగుతున్న అన్వేషణ యాక్చువల్గా భారీ లాజిస్టిక్స్ కంపెనీ ఏర్పాటు చేసిన వాటిని గతంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది సో దానికి సంబంధించిన పార్క్ అనువైన స్థలాన్ని త్వరలో ఎంపిక చేస్తామని చెప్పేసి జయేషి రంజన్ కూడా పరిశ్రమలో ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి తెలిపినట్టు కూడా చూస్తున్నాం ఒకవేళ ఇది వస్తే అన్ని సంస్థలను కూడా ఒకే చోట ఉండే అవకాశం ఉంటుంది సో దానికి జరుగుతుందా లేదా అని చూడాల్సిన అవసరం చూడాల్సింది కూడా ఉంది ఇది ఈనాడులో ఇచ్చిన ముఖ్యమైన వార్తాపత్రికలు ఒకసారి నమస్తే తెలంగాణలో కూడా చూసుకుందాం నమస్తే తెలంగాణలో ఎలాంటి వార్తలు ఇచ్చి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి వెలుగు వెలుగు వెళ్దాం నమస్తే తెలంగాణ నెట్ డౌన్లోడ్ కావట్లేదు దాన్ని అది ఏ లోపల ఒకసారి మనమైతే మరో వార్తాపత్రిక చూసుకుందాం వెలుగు చూద్దాం వెలుగులో ఇక్కడ పూర్తిగా ప్రత్యేక పాలసీ ఎటుపాయ అని చెప్పేసి బీసీల సంక్షేమం మొత్తం ముత్త అని చెప్పేసి ఒక కథనమైతే రాయడం జరిగింది చదువు నుంచి స్వయం ఉపాధి దాకా అన్నింటిలోనే రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం హాస్టల్ గురుకులకు సొంత భవనాలు లేవు పిల్లలకు సరైన తిండి లేదు కేవలం పద్నాలుగు వందల కోట్ల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లు కార్పొరేషన్ ఫెడరేషన్లకు ఫండ్స్ విడుదల చేస్తలే అప్లికేషన్లకి పరి స్వయం ఉపాధి లోన్లు మోటార్ లోన్లు దోబీఘాట్లు ఊసే లేదు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ముందుకు సాగుతుంది అని చెప్పేసి ఒక వార్త అయితే ఇవ్వడం సో మొత్తానికి ఈ బీసీల సంక్షేమం అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతుంది కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఈ దోబీ ఘాట్లు కానీ అదేవిధంగా సెలూన్లు కానీ పేరుకు మాత్రమే అన్ని నిధులు విడుదల చేస్తున్నావు అన్ని కులాలకు వాళ్ళకి సంక్షేమ భవనలు రిలీజ్ చేస్తున్నాం అని చెప్తున్నా కానీ ఎక్కడ కూడా అవి క్షేత్రస్థాయిలో వారికి మాత్రం రావడం లేదు నిజానికి ఈ వార్త విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ మాత్రమే ఈ అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రకటనలు మాత్రమే ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఈ పనులు మాత్రం నడుస్తున్నావు అని ఒక వార్త ముఖ్యంగా బీసీల విషయానికి వస్తే బీసీల విషయానికి వస్తే అసలుకి ఎక్కడ కూడా వీళ్ళకి సొంత హాస్టళ్ళకి బీసీ హాస్టళ్ళకి కానీ గురుకులాలకు కానీ సొంత భవనాలు లేవు సరైన సదుపాయాలు లేవు చాలా పిల్లలు ఇబ్బంది పడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇకపోతే కార్పొరేషన్ ఫెడరేషన్ ఏవైతే పేరుకే ఉంటే కార్పొరేషన్ ఫెడరేషన్ దానికి చైర్మన్ అయితే ఉంటాడు దానికి వల్ల అధికార పార్టీ నాయకుడే చైర్మన్గా ఉంటాడు దానికి నిధులు మాత్రం ఏమీ ఉండవు ఆయన నియంత్రు నా చేతులు ఏం లేదు ఆయన అంటారు చేతులు ఎత్తేస్తాడు పేరుకు మాత్రం ఆయనకు క్యాబినెట్ హోదా దానికి రెండు కార్లు పోలీసులు సెక్యూరిటీ కథా కారక చాలా ఉంటుంది కానీ ఆయన వల్ల ఏది కాదు ఇది పరిస్థితి మొత్తానికి ఈ రకంగా ఉంది మరి చూడాలి ఏ రకంగా దీనికి ఆల్టర్నేట్ క్రియేట్ చేస్తే చూడాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఇండియన్ రే రేసింగ్ లీగ్ సంబంధించిన వార్త కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇకపోతే బీజేపీకి సంబంధించిన వార్త సో బ్రేకులు ఫెయిల్ ఆర్టీసీ బస్ పాలిటీ అని చెప్పేసి ఒక వార్త కూడా ఇవ్వడం జరిగింది ఇది నిన్న ఇక్కడ మన నల్గొండ జిల్లా మాడుగులపల్లి దగ్గర జరిగిందంట ఈ ప్రమాదం సో మొత్తానికి ప్రమాదం అయితే పెద్దగా ఏం జరగలేదు ఇదొక వార్త అయితే ఇవ్వడం జరిగింది వెలుగులో నమస్తే తెలంగాణ ఓపెన్ ఇందా లేదా చూడాలి సో నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో చూద్దాం ఏమేమి ఇచ్చారు మొదటి పేజీలో తెలిసి ఈరోజు ఆ నలుగురి విచారణకు సంబంధించిన వార్తలైతే ముందుగా ఇస్తారు కార్లారేసీకి సంబంధించిన రాజధాని రైరై అని చెప్పేసి సిట్ ముందుకు రావాల్సిందే నోటీసులకు పై స్టే హైకోర్టు నిరాకరణ అని చెప్పేసి వార్త అయితే ఇవ్వడం జరిగింది గుడ్జాబ్ తెలంగాణ అంట ఏం చేసింది అదే తెలంగాణ ప్రభుత్వం ఆయన గుడ్జాబ్ అని ఇచ్చారట తలసరి డబుల్ రాబడి ట్రిపుల్ అంటే ఆర్థికంగా బలపడిన తెలంగాణ రెండున్నర రేటు ఎగిసిన తలసరి మూడు రేట్లు పెరిగినా సొంత పనులు ఏడున్నర రేటు పెరిగిన మూలధన వ్యయం జీఎస్టీవీలు అనూహ్య వృద్ధి మొత్తానికి రాష్ట్రంలో భారీగా ఉద్యోగుల కల్పన రెండు వేల పదిహేడుతో పోలిస్తే తగ్గిన నిరుద్యోగిత కోటి ఎకరాలు దాటిన సాగు విస్తీర్ణ నూట ఇరవై శాతం పెరిగిన బియ్యం ఉత్పత్తి మాంసం పాల ఉత్పత్తుల భారీ వృద్ధి దేశంలో అధికంగా తలసరి విద్యుత్తు ఏడున్నర డెబ్బై శాతం పెరిగిన లభ్యత ఫ్యాక్టరీలో పెద్ద రాష్ట్రాలతోనే పోటీ భారీగా తగ్గిన జనన మరణ రేట్లు మూడు రేట్లు పెరిగిన సంక్షేమ బడ్జెట్ గుజరాత్ గుజాత్ వచ్చిన పేదలకు నిధులు ఇవన్నీ వస్తున్నాయి ఆయన మొత్తం రాశారు కానీ ఏమో వస్తున్నాయి అక్కడ వెలుగులనే పూర్తిగా ఏం చేయట్లేరు అని ఆయన రాస్తే మీరు మాత్రం ఎన్ని గుజరాత్ గుడ్జాబ్ తెలంగాణ గుజరాత్ కంటే తెలంగాణలో బాగా ఉందంట మొత్తానికి అప్పుల రాష్ట్రానికి తగలబెట్టారు రాష్ట్రాన్ని ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు లేవు పో అన్ని నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోయినాయి ఏమైనా అంటే ఇటు సిట్ విచారణ అటు ఈడీ విచారణ సిట్ విచారణ వీడి విచారణ ఈ రెండు వార్తలు తప్పించి ఇంకా అభివృద్ధి విషయంలో కానీ మరి జనాలకు కూడా వీటి విషయంలో చూసుకుంటే మొత్తానికి ఎక్కడ కూడా ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ కూడా వాళ్ళకి అలాంటి ఊసలు జనాల్లో కూడా అలాంటి చలనం కూడా లేదు ఎన్నో రేట్లు పెరుగుతున్నాయి బస్ బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి పెట్రోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి చదువుల రేట్లు పెరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా జనాల్లో చలనం అయితే లేదు సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే మొత్తానికి ఇక్కడ నిన్న మీ ఊరికే దావకాన రెండు నెలల్లోనే నెలలో రెండు వేల పల్లె దావకాలు ప్రారంభం అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడిన వార్త అయితే చూడవచ్చు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎంఎం సెంటర్లు అప్గ్రేడ్ మూడు రోజుల్లో యాభై ఎనిమిది టీఫా యంత్రాలు అందుబాటులోకి జనవరి నాటికి అన్ని జిల్లాల్లో టీ డయాగ్నాస్టిక్ త్వరలో ఏఎన్ఎం పోస్టుల భర్తీకి ఇటు నోటిఫికేషన్ బీజేపీది డబుల్ కాదు ట్రబుల్ ఇంజన్ పాలన ఆరోగ్య చివరి స్థానం ఆ రాష్ట్రాలతో ఏఎన్ఎంల మహాసభలో మంత్రి హరీష్ రావు అని చెప్పేసి వార్త అయితే సో మొత్తానికి హరీష్ రావు మాట్లాడుకుంటూ బీజేపీ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ వల్ల కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అయితే ఏర్పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి అన్ని గ్రామాలలో కూడా ఈ ఏఎన్ఎంలతోటి ప్రాథమిక సేవలు ప్రాథమిక ఆరోగ్య సేవలు అయితే రానున్నాయని చెప్పేసి ప్రకటించడం అయితే జరుగుతుంది నిన్న ఏఎన్ఎం మహాసభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు పేర్కొన్నట్టు కూడా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ పేజ్లో నమస్త తెలంగాణ సో మొత్తానికి మళ్ళీ పోరాటానికి రైతన్న సిద్ధం మోదీ సర్కార్ మోసంపై అన్నదాతల కన్నెర్ర ఏడాది దాటిన హామీలపై కనిపించిన పురోగతి డిసెంబర్ పదకొండున సింగ సరిహద్దు వద్ద భేటీ భవిష్యత్ కార్యాచరణపై రైతు సంఘాల నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ద్రోహం న్యాయవంచన సంయుక్త కిసాన్ మోర్చా మండిపోదని చెప్పేసి ఇది ఒక వార్త రైతానులకు సంబంధించిన వార్త జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ బలపడాలని ప్రయత్నిస్తుంది కాబట్టి రైతన్నులను ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఏతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా నాలుగున పాలమూరుకు సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభం ఎంబీబీఎస్ కళాశాల ఎంబీఎస్ కళాశాలలో బహిరంగ సభ ఏర్పాటు ప్రదర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఒక వార్త అయితే మొత్తానికి సీఎం కేసీఆర్ అటు ఫామ్ హౌస్ ఇటు సచివాలయం రెండు మొదలుపెట్టి జిల్లాలోకి ప్రదర్శన పరిశీలిస్తానికి మాత్రం వస్తున్నాను అన్ని జిల్లాల్లో పర్యటన కేసీఆర్ ఉండబోతుందని చెప్తున్నాను మొదటి పర్యటన పాలమూరికి సెప్టెంబర్ రానున్న రేపు నాలుగో తారీఖు పాలమూరికి వస్తారని చెప్పేసి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో చూడాలి అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉంటాయని కూడా చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఉన్నందుకే నాపై రాజద్రోహం కేసు లేదు ప్రశ్నించే వారిని జైలుపాలు చేస్తున్నారు మోదీ అసమర్థ విధానాల వల్ల ఆర్థిక ఆర్థిక అస్తవ్యస్తం తెలంగాణ వికాసమితి సదస్సులు కే నాగేశ్వర అని చెప్పేసి ఒక వార్త ఎత్తివరిస్తున్నాం మొత్తానికి తెలంగాణలో ఉన్నాడు కాబట్టి ఆయనపైన రాజద్రోహం కేసు లేదు అయితే మిత రాష్ట్రాల్లో ఉంటే రాజద్రోహం కేసు ఎప్పుడో పెట్టేసే అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు కూడా మనం చూస్తున్నాం ఇకపోతే మీ ఊరికే దావా అని చెప్పేసి వార్త ఇది ముఖ్యమైన వార్తలు అన్ని వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది సో ఒకసారి అన్ని వార్తాపత్రికల విశ్లేషణ తీసుకుంటే ముఖ్యంగా అన్ని వార్తాపత్రికల్లో కూడా సంక్షేమంలో కొలువులు అదేవిధంగా సిట్ విచారణకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు సిట్ విచారణ ఉంది కాబట్టి బిఎల్ సంతోష్ హాజరవుతాడా లేదా అని చెప్పేసి ఒక వార్త అయితే అన్ని వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈడీ విచారణ సంబంధించిన విషయము నోటీసులు ఇస్తే ఏం చేద్దామని చెప్పేసి న్యాయ కవితతో కవిత న్యాయవాదులతో చర్చిస్తున్న వార్తలు కూడా ఇవ్వడం మొత్తానికి ఈమెకి ఇస్తారా గేలా అని కూడా చర్చ అయితే నడుస్తుందని చెప్పేసి ఒక వార్త అయితే అన్ని వార్తాపత్రికలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెండ్ ఈయన సీఎం మన డిహెచ్ శ్రీనివాసరావు ఏ ఎవరైతే ఉన్నారో ఆయన సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్ కాళ్ళు మొక్కుతా అని ప్రకటించిన తోటి మొత్తం పూర్తిగా వైరల్గా అయిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా అన్ని వార్తా పత్రికలు వివరించి అదేవిధంగా జస్టిస్ చంద్రచూడ్ ఆయన కూడా జిల్లా కోర్టులకి పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకున్న అధికారాలను ఉపయోగించుకొని బెయిల్ల విషయంలో కానీ హైకోర్టు దాకా రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఆయన కూడా ప్రకటించినట్టు చూస్తున్నాం అదేవిధంగా బీజేపీ రాష్ట్ర శిక్షణ తరగతులు న్యూనియర్ స్టార్ట్ హైదరాబాద్లో ప్రారంభమైనా దానికి సంబంధించి నిన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా హాజరయ్యుట్టు చూస్తున్నాం నిన్న ఈరోజు రేపు కూడా జాతీయ స్థాయి నాయకులు హాజరవుతున్నట్టు కూడా వార్తలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడిగాపులు కాస్తున్నారు ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పేసి అదొక వార్తా కథనాన్ని కూడా ఇవ్వడం ముఖ్యంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ హరితహారంలో మోనోకార్ప కోనోకార్పస్ మొక్కల్ని వాడడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అదొక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో కాన్ కాన్పు విషయంలో లేడీ డాక్టర్ డ్యూటీ టైం అయిపోయిందని చెప్పేసి మధ్యలోనే వదిలిపోయిన సంఘటన కూడా చూడడం జరిగింది అదొక దానికి సంబంధించిన వార్త ఇకపోతే టీసీ సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వం టీసీ సంక్షేమానికి పూర్తి గాలి అని చెప్పేసి వార్త వెలుగులో కూడా ఇవ్వడం జరిగింది నిన్న అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పల్లెల్లోకే చెప్పి మంత్రి హరీష్ రావు ప్రకటించిన వార్తను కూడా మనం చూడడం జరిగింది సో ఇవి అన్ని వార్తాపత్రికల కథనాల విశ్లేషణ సో రేపటి వార్తాపత్రికల విశ్లేషణలో కలుసుకుందాం చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళు నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్